నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఏప్రిల్ మొదటి వారపు వారాంతపు సమీక్ష ఐవీఆర్ టాక్స్కి స్వాగతం. ముఖ్యంగా మన తెలుగు ప్రజలందరికీ ఆహ్లాదకరంగా జరుపుకునేటువంటి పండుగ సంవత్సరాది. సో క్రోధినాం సంవత్సర శుభాకాంక్షలు మన విఎస్ అందరికీ చెప్పుకుంటూ ఈరోజు మనం లోకల్గా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జరిగే అంశాల మీద రెండు మూడు విషయాలు ముచ్చరించుకుందాం. ఒకటి అంటే ఈ గత వారంలో న్యూస్ పేపర్స్లోనూ దాంట్లోనూ చూడడం అపోజిషన్లో ఉండే పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీలో మీద కంప్లైంట్ చేయడం ఒక వంతు అయితే, కొంతమంది అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళని మార్చండి వాళ్ళని మార్చండి అని చెప్పేసి మరి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాని మీద, అంటే చీఫ్ సెక్రటరీను తర్వాత డీజీపీని మార్చడం ఒక వంతు అయితే, మిగిలిన కింద ఆఫీసర్లు అందరినీ కూడాను వీళ్ళు అధికార పార్టీకి చాలా సపోర్టివ్గా ఉన్నారు, వీళ్ళని మార్చండి అని చెప్పి ముగ్గురు జిల్లా కలెక్టర్లని కొంతమంది ఎస్పీలని వీళ్ళందరినీ మార్చడం జరిగింది. సో ఇట్లాగా ఎలక్షన్ కమిషన్ కూడాను మళ్ళీ మూడు పేర్లు ఇమ్మని చెప్పి వాళ్ళ పేర్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళలో కూడా ఏదో ఒక తప్పు పెట్టి చూపించి వీళ్ళు ఈ విధంగా వ్యవహరించారు, అప్పుడు ఆ విధంగా ఏదో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నప్పుడు ఓ ఫోటో వేశారు ప్రశ్నించాడు ఇదంతా అని చెప్పేసి ఇట్లాగా అధికారులను బెంబేలెత్తిచ్చేస్తూ ఉంటే ఏదో ఈ ఎన్నికల వాతావరణంలో వీళ్ళు అంటే మానసిక స్థైర్యాన్ని పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఏదో డ్యూటీని నిర్వర్తించగలరు అనే దాని మీద ఏదైనా ఇది రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం ఎవ్రీ ఎలక్షన్ వచ్చినప్పుడు, బట్ చాలా జరుగుతూనే ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ సీన్ ఆల్సో లాస్ట్ ఎలక్షన్స్లో సీట్లు మార్చడము అంత అదంతా. సో దీని మీద మీ యొక్క స్పందన ఏమిటి? ఒకటి, అధికారుల విధి నిర్వహణ ఎన్నికల సమయంలో చాలా ఎన్వియబుల్ అయింది ఆఫ్ లేట్, అంతకు ముందు కన్నా. రెండు దీనికి కారణాలు, మొట్టమొదటి అధికారులే దీన్ని బ్లేమ్ చేయాలి తప్పకుండా, మా క్వశ్చనే లేదు. వీళ్ళు నిష్పక్షపాతంగా ఉండి వాళ్ళ లిమిట్స్ వాళ్ళు తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉండుంటే ఇంత కాంట్రవర్సీల్లో ఇన్వాల్వ్ అయి ఉండుంటే వాళ్ళు కాదు. సో ఇది కొంతవరకు కారణం. బట్ మోర్ దాన్ దట్, రాజకీయ నాయకులు కూడా ఏదో ఒకటి ఇట్లాంటి అనకపోతే మాకు మేలు జరగదు, ప్రతివాడు వాడి మేలు కోసం చూసుకోవటం, ఆ రకంగా కూడా కొంత జరుగుతూ ఉన్నది. ప్రధానంగా దీంట్లో ముఖ్యులు సిఎస్ డీజీపీ కన్నా ఎలక్షన్స్ డిక్లేర్ కాగానే రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారి చాలా ఇంపార్టెంట్ అవుతాడు. నేను ఇప్పటికే రెండు మూడు తడవలు ట్వీట్లు పెట్టాను, ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద నేను రాయటం రాశాను, లేకపోతే ఈ ట్వీట్లో వాళ్ళని ట్యాగ్ చేయడం ఏదో జరిగింది. మొదటి నుంచి నేను చెప్తున్నది ఎన్నికల అధికారిగా సీఈఓగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా రాష్ట్ర క్యాడర్ ఆఫీసర్ను వేయొద్దు, బయట ఆఫీసర్లను వేయండి, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి, అదే తెలుగువాడు కాకూడదు, షుడ్ బి ఏ నాన్ తెలుగు, అట్లాగే కర్ణాటకలో నాన్ కన్నడగా, బట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వేయి. అప్పుడే ఇటువంటి ఆరోపణలు చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది, ఫస్ట్ థింగ్. రెండోది, ఆ ఆఫీసర్లు కూడా అది మంచిది. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే నువ్వు ఏ రకంలో చేసినా కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నామని వీళ్ళకు అనుకూలంగా ఉన్నామనో ఆపాదించటం చాలా సులభం అవుతుంది. సులభం అయిపోయి ఎలక్షన్లు అయిన తర్వాత వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆఫీసర్లు. మనకు తెలిసే ఇక్కడ చాలా టార్గెటింగ్ జరిగింది, ఆల్రెడీ జరిగింది, మర్చిపోవద్దు, ఇప్పుడు కొత్తగా ఏమి కాదు ఇది. ఇన్ఫ్యాక్ట్ 2009 ఎలక్షన్ అప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా సుబ్బారావు గారు ఉండేవాడు. ఎందుకనో వీళ్ళకి వైసీపీ వాళ్ళకు ఆయన వీళ్ళకు సరిగ్గా వీళ్ళు చెప్పినట్టుగా పనిచేయలేదనేటటువంటిది పడింది. ఆ పైన ఆయన్ను టార్గెట్ చేశారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పన్వర్లాల్ గారిని టార్గెట్ చేశాడు. సో ఇది జరగని విషయం కూడా కాదు, ఇంతమటికే జరిగింది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రధాన ఎన్నికల అధికారిని బయట రాష్ట్రం వాడిని నాన్ తెలుగును వేయటం అనేటటువంటిది చాలా చాలా అవసరం. అది చేస్తే అంటే 90% ఆఫ్ ది ఇష్యూస్ దానింతటవే సార్ట్ అవుట్ అయిపోతాయి.
ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వు అతనికి పార్షాలిటీని అంటగట్టలేవు. కావాలని వాడు ఏదో చేస్తే తప్పితే, చేయకపోతే అవకాశం లేదు. అదొకటి. ఇక డీజీపీ సిఎస్ అంటారా, అసలు ఎవరి నుంచి కంప్లైంట్ రాకుండానే ఇప్పుడు అంతకుముందు రిజీమ్తో పనిచేసినటువంటి డీజీపీ సిఎస్ నిద్దరిని ఎలక్షన్ టైంలో పక్కన పెట్టడమే మంచిది నన్ను అడిగితే. అది ముందే జరిగిపోవాలి. ఇంటి దానికి ఇంకా కంప్లైంట్లు కూడా అవసరం లేదు. ఎందుకంటే 2-3 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రితో పనిచేసినప్పుడు నువ్వు తప్పకుండా క్లోజ్గా మూవ్ అవుతావు ఆటోమేటిక్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుంది. సో అది అది ఇది ఇది అవి వద్దనుకున్నా ఉంటుంది, ఎంత నిష్పాక్షికంగా ఉందామని. కాబట్టి ముందే అటువంటిది చేస్తే మంచిది. ఒకటి, రాను రాను పరిపాలనా ప్రమాణాలు దిగజారిపోవటం, అధికారులు కూడా స్పైన్లెస్గా తయారవటం ఈనాటి పరిస్థితికి కారణమవుతుంది. రెండోది, మీడియా అంటావా, వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ప్రభుత్వాలు నడవాలంటే ఏది కాదు. దీనిని పెద్ద ఇష్యూగా తీసుకోను కానీ, బట్ ఈవెన్ అదర్వైజ్ ఇటువంటి సంస్కరణలు అయితే తప్పకుండా అవసరం అధికారుల విషయం. ఇప్పుడు మరి ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత మనం చూస్తుంటే ఫలానా కాన్స్టిట్యూన్సీకి ఫలానా వ్యక్తిని మనము అఫీషియల్ క్యాండిడేట్ కింద నియమించిన తర్వాత సడన్గా ఆయన సరిలేడు, ఆయన మార్చండి అని చెప్పేసేసి ఉదంతాలు వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు అనుపర్తి నుంచి శివకృష్ణరాజు గారు క్యాండిడేట్గా పెట్టిన తర్వాత ఆయన లాభం లేదు, ఆయన మార్చేసేటప్పుడు సడన్గా వీళ్ళు అంతా గగ్గోలు పెడుతున్నారు. సో దీని మీద అసలు ఈ ఓపెన్గా సపోర్ట్ చేసి తర్వాత మాత్రం సరి అయింది అవునా కాదా, అంటే వీళ్ళ ఇప్పుడు వీళ్ళ వ్యక్తి అవునా కాదా అనేటువంటి విషయం ఒకటి సందిగ్ధంగా ఉంది. అంటే మరి చేసేటప్పుడే ఈ విషయాలన్నీ కొనుగోలుగా చర్చించుకోవాల్సిందే, లేకపోతే ఆ తర్వాత ఆ వ్యక్తి జయాపజయాల మీద ఇలాంటివన్నీ ప్రభావితం చూపిస్తాయి. అది కాకుండా మనం ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఎప్పుడూ ఎండలో తిరిగిన వాడు రాజకీయాల్లో జాయిన్ అయితే ఏమవుతుందా అనుకుంటే, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి విజయవాడలో ఎక్కడ మన ఒక సెంటర్ నుంచి ఇంకో చోటుకి వెళ్తుంటేనే ఎండలో వెళ్ళిపోయి అక్కడ ఆయన కుప్పకూలిపోయాడు క్యాంపెయినింగ్, జస్ట్ ఒక 3 కిలోమీటర్స్కి. అట్లాగే ఇప్పుడు క్యాంపెయిన్ 3-4 రోజులు చేశాడు పిఠాపురం, తర్వాత ఇప్పుడు జ్వరం వచ్చేసేసి పడుకున్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళు మరి నాయకులుగా ఉండేటట్టయితే అంటే కొంచెం రగ్గడిగా ఉండి తిరిగి కాలినడక చేసిన వాళ్ళు వీళ్ళు అంత పర్వాలేదు. ఇలాంటి డెలికేట్ డార్లింగ్స్ కూడా రాజకీయాల్లో భవిష్యత్తులో ఎంతవరకు పనికొస్తారు? మొట్టమొదట క్యాండిడేట్ మార్చమనాలనేటువంటి అనపర్తి క్యాండిడేట్ మార్చాలనేటటువంటి అది ఒక రకంగా తెలుగుదేశం వాళ్ళ వ్యూహంలో బీజేపీ చిక్కుకున్నదా అని అనిపిస్తూ ఉన్నది. బికాస్ ఎట్లా చేశారు, ఇప్పుడు ఒకే ఒక 10 సీట్లు ఇచ్చారు. 10 సీట్లు ముందు వీళ్ళ అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఆ అభ్యర్థులకు అనువైనటువంటి కాన్స్టిట్యూన్సీస్ని తీసుకోవాలి కదా. అది జరగకుండా చూచి ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు మాకు నచ్చితే వాళ్ళకి అక్కడ లోకల్గా మేము సపోర్ట్ చేస్తాం, నచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేయము అని తెలుగుదేశం డిక్టేట్ చేస్తూ ఉంటే అర్థం లేదు. ఇప్పుడు ఆ రకంలో అందుకనే స్థానికంగా బలం లేదు అన్నారు. స్థానికంగా ఎవరికి బలం ఉంది? సత్యకుమార్ గారికి ధర్మవరం ఐ థింక్ ఇచ్చారు. ధర్మవరంలో బలంగా ఉన్నది పరిటాల రవి ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేని ఆయన అక్కడ ఏమి చేయలేదు. ఆయనకు నువ్వు సరైనటువంటిది ఇవ్వాల్సి ఉంటే ప్రొద్దుటూరు ఇచ్చి ఉండాల్సింది ఆయన నేటివ్ ప్లేస్. సిమిలర్గా పాదసారథి గారు ఎక్కడో కర్నూలులో దగ్గరలో ఎక్కడైనా బోయా కమ్యూనిటీ ఎక్కువ ఉన్న చోట ఇచ్చిండి ఉంటే ఆయన బాగుండి ఉండేది. తీసిపోయి ఆదోనిలో ఇస్తే అట్లాగే అనపర్తి కూడా ఇచ్చారు. మరి అనకాపల్లికి స్థానికంగా సీఎం రమేష్ గారికి ఏమీ పరపతి లేదు కదా. రాజమండ్రిలో పురంధేశ్వరి గారికి పరపతి లేదు. ఆ రకంగా చూసుకుంటే ఒక ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజంపేటలో పరపతి ఉన్నది, కానీ సుజనా చౌదరి గారికి విజయవాడ వెస్ట్లో పరపతి లేదు. అట్లాంటప్పుడు వీళ్ళందరికీ ఎక్కడైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండి మేము సపోర్ట్ చేస్తామన్న చోటేమో స్థానికత ఇష్యూ కాదు, ఎక్కడైతే మాకు అనుకూలంగా లేదు మేము సపోర్ట్ చేయమన్న చోట స్థానికతను ఇష్యూగా తీసుకొని వస్తే
ఇది ఒక పెద్ద గేమ్ ప్లాన్ టీడీపీ ప్లే చేస్తూ ఉంది. అన్ఫార్చునేట్గా బీజేపీ దాంట్లో చిక్కుకొనిపోయింది. ఎక్కడో చోట అసెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికైనా అసెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఉనికే లేకుండా పోతుంది. మిగిలిన రాష్ట్రాల్లో అన్నింటిలో ఉనికిని కాపాడుకుంటూ ఉన్నారు, ఇక్కడ పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇక రెండోది పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అంటే నేను చెప్పేది అందరు రాజకీయ నాయకులు ఒకే రకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్ను బట్టి, మెంటల్ ప్రిపరేషన్ను బట్టి వాళ్ళ క్యాంపెయినింగ్ విధానాన్ని నిర్ణయించుకోవాలి. సరే, ఎన్టీ రామారావు గారు అది క్లాసిక్ క్యాంపెయినింగ్. చైతన్య రథం వేసుకొని రాష్ట్రం అంతటా తిరిగాడు. అక్కడనే భోంచేశాడు, అక్కడనే పడుకున్నాడు, కొడుకు తోలాడు. ఆ పక్కనే స్నానం చేసి బట్ట పెండుకుంటూ ఉంటే ఈనాడు వాడు ఫోటో చేసి అది బ్రహ్మాండంగా దానికి ఇచ్చాడు. దాంట్లో ఓట్లు పడ్డాయి కూడా. ఇన్ఫ్యాక్ట్ సహం ఓట్లు ఆయన ప్రచార రథంతోనే పడిపోయినాయి. సో ఆ రకంగా పవర్లోకి వచ్చాడు. సో అదొక స్టైల్. ఇక కొద్దిగా సుకుమారంగా ఉన్నవాళ్ళు ఇంకో స్టైల్లో పోవాలి. ఆర్ రాజకీయాలకు అంత మాకు సరిపోవనే దీనికైనా రావాలి. రజనీకాంత్ అంత పాపులారిటీ ఉంది, గట్టిగా నిలబడి ఉంటే సీఎం అయి ఉండేవాడు, బట్ మధ్యలో వదిలేశాడు. కమల్ హాసన్ అదే పరిస్థితి. కొంత ఏదో కొంత వచ్చేది. అసలు ఎందుకు పోవటం, పోయే బాగా రాజ్యసభ సీట్ ఒకటి తీసుకోవడం కోసం కానీ ఆయన రాజకీయాల్లో జాయిన్ అయింది. అక్కడ అప్పట్లో ఎంజి రామచంద్రం ఉన్న టైంలో శివాజీ గణేషన్ ఒక పార్టీ పెట్టి ఆఖరికి ఒక చోట కూడా డిపాజిట్ రాలే. ఈయనకు ఉంది, ఈయనకు రెండు ఉన్నాయి. రాజకీయంగా కమిట్మెంట్ ఉంది, కమ్యూనిటీ బలం ఉన్నది, ఏదో చేయాలన్న తపన. ఈరోజు ఈ పద్ధతిలో నేను పోలేను అనుకున్నప్పుడు ఆయన ఇంకో పద్ధతి పెట్టుకోవాలి. వారాహి వెహికల్ యాత్ర ఆయన పద్ధతి కాకపోవచ్చు. మేబీ డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్స్ పెట్టుకొని అడ్రస్ చేసుకుంటూ పోవచ్చు. అదొక ఆల్టర్నేటివ్. సరే, చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు 73 ఇయర్స్లో ఆయన ఆ ఎండకు పోతున్న విధానం ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. అంత ఆ ఫిజికల్ స్టామినా కమిట్మెంటు, ముందుకు పోవాలి, గెలవాలి అనేటటువంటి ఆ దృఢ సంకల్పం. సో ఈయన ఐ థింక్ ఈయనకు అనుగుణమైనటువంటి ప్రచార విధానాన్ని ఎంచుకోవాలి. ఎందుకనంటే అదర్స్ మిగిలిన ఈ కమల్ హసను, రజనీకాంత్, శివాజీ గణేషన్ లాంటి వాళ్ళతో పోల్చి చూస్తే ఈయన కమిట్మెంట్ చేస్తే ఈయనకు బలమైన బ్యాకింగ్ ఉంది వాళ్ళకన్నా కంపేర్ టు దట్. ఈ రెండింటిని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఈయన కాన్స్టిట్యూషన్కు అనుకూలంగా ఉన్నటువంటి ప్రచార విధానాన్ని ఈయన ఎంచుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేసుకున్నాడు ఎటువంటి సమస్యలే వస్తుంది. ఓకే, మంచి విషయం చెప్పారండి. నమస్కారం. జాతీయాంశాల్లో మనం ముఖ్యంగా కొన్ని విషయాల గురించి ముచ్చటించుకుందాం. దాని ముందర మన వ్యూయర్స్ అందరికీను కృదినాం సంవత్సర శుభాకాంక్షలు. మొదటి అంశం కింద ఇప్పుడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి, మేనిఫెస్టోస్ వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు నిన్న వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఉన్న పాయింట్ ఏంటంటే, ఒకటి ఏంటంటే ఈ రిజర్వేషన్స్ని పెంచుతాము అని చెప్పి ఒక అంశం చెప్పారు. అట్లాగే ఈ ఫుడ్ గ్రెయిన్ ఐటమ్స్ మీద MSP మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కూడాను అది కూడా పెంచుతాము, అంటే రీజనబుల్ ప్రైస్ ఇది చేస్తామని చెప్పి అదొకటి చెప్పారు. తర్వాత మరి ఈ క్యాష్ సబ్సిడీస్ అవి కూడా పెంచుతాము అని చెప్పి చెప్పారు. తర్వాత అది కాకుండా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్ అనేది ఒకటి చేస్తామని అన్నారు, అది కూడా చెప్పారు. తర్వాత ఒక విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్తూ బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే దే కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసేస్తారు, చేంజ్ చేసిన కాన్స్టిట్యూషన్ ఇదవుతుంది అని చెప్పేసి ఒక వితండవాదాన్ని నిలుపుతున్నారు. నాకు తెలిసి మరి నెహ్రూ గారి టైంలో అయింది, ఇందిరాగాంధీ గారి టైంలో అయింది, మిగిలిన వాళ్ళందరి టైంలో కాన్స్టిట్యూషన్ చేంజెస్ తీసుకొచ్చారు ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది కంట్రీ అని అనుకుంటే. సో దీని మీద ఈ
మీ యొక్క స్పందన ఏమిటి? కాంగ్రెస్ మేనిఫెస్టో నేను కూడా చూశాను. అది ఎట్లా ఉంది అంటే, దివాలా తీసే కంపెనీ, నేను ఒక 1,000 కోట్లు అప్పు తీసుకొని మీ అందరికీ పంచుతాను అని చెప్పినట్టున్నది. స్థూలంగా చెప్పాలంటే అది పరిస్థితి. ఇది తిరిగి కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అది వాళ్లకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఏమైనా ఇవ్వచ్చు, వాళ్ళు ఎటువంటి హామీలైనా ఇవ్వచ్చు. ఎటు తిరిగి అధికారంలోకి రామని గట్టిగా తెలుసు కాబట్టి మొత్తం అంతా అమ్మేస్తామన్నా కానీ ఆశ్చర్యపోయేది లేదు. వాళ్ళ అది మేనిఫెస్టో ఆఫ్ డెస్పరేషన్ అని అంటాను నేను. ఇంకా ఎటువంటి దానికి పోలుపోక పెట్టిన మేనిఫెస్టో లాగానే ఉంది, కానీ రీజనబుల్ మేనిఫెస్టోగా లేదు. మొట్టమొదట రిజర్వేషన్స్ పెంచుతాము, కుల గణన చేస్తామనే దాని మీద అసలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందనేది కూడా ఒక పెద్ద అనుమానం వస్తుంది. నెహ్రూ గారి టైంలో కేల్కర్ కమిటీ అనుకుంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అప్పుడు కేల్కర్ అనేవాడు ఉండేవాడు. కేల్కర్ కమిటీ అనేది ఒకటి వచ్చి కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ను రికమెండ్ చేస్తే దాన్ని ఆయన షెల్వ్ చేసేసాడు. ఎందుకనంటే ఇది ఇంకొక డివిజన్ సొసైటీలో తీసుకురావాల్సిన అవసరం లేదు, లెట్ ఎకానమీ గ్రో అని చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఎక్సెప్ట్ అన్టచబిలిటీ అస్పృశ్యత మీద ఆధారపడిన షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కు ఇచ్చిన రిజర్వేషన్ తప్పితే మిగిలిన ఏ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. మొట్టమొదట ఈ రిజర్వేషన్ ఇష్యూ అంతా 1977లో జనతా పార్టీ రావటం, మండల్ కమిషన్ వేయటం, మండల్ కమిషన్ తర్వాత అది ఒక పెద్ద ఇష్యూ కావటం, అది ఆ పైన పివి నరసింహరావు గారి టైంలో ఇంప్లిమెంట్ అయింది. ఇది దాని స్థూలంగా అంటే మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ఎప్పుడు కులపరమైన రిజర్వేషన్ విధానానికి సపోర్ట్గా ఉన్న ఆర్గనైజేషన్ కాదు. అట్లాంటి పార్టీ ఈరోజు కులపరమైన రిజర్వేషన్స్ని పెంచుతాము, 50% సీలింగ్ తీసేస్తాము, కులాల సర్వే చేసి దానికి అనుగుణంగా రిజర్వేషన్ తెస్తాము అంటే ఏ రకంగా సైద్ధాంతికంగా పార్టీయే మారిపోయిందో మనకు అర్థమవుతున్నది. ఇక ఏ రకంగానూ పరవర్లోకి రాము అనుకున్నప్పుడు ఇటువంటి రెచ్చగొట్టేటటువంటి విధానాలను తీసుకొస్తారు. నితీష్ కుమార్ అదే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ కాక బీహార్లో బిషాల ఎత్తేసి బీజేపీతో సంధి కట్టాడు. మిగిలిన చోట్ల కూడా ఇదే అయింది. ఈరోజు ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి దాని మీదనే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఇట్లా డివిజివ్గా ఏదో చేస్తాము, లేని ఉద్యోగాలు ఇస్తాము, దాంట్లో మీకు రిజర్వేషన్లు ఇస్తామంటే దానికి అనుగుణంగా ఓటేసేటటువంటి పరిస్థితి లేదు. ఇక ఎంఎస్పీకి చట్టబద్ధత ఇస్తాం, మరి ఇన్నాళ్ళు మీరు ఉన్నప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు? అది అసాధ్యమని తెలిసి కూడా పెడుతూ ఉన్నారు. ఎందుకు ఎడుదిరిగి మేము రాము అనేటటువంటి ఇది ఉన్నది కాబట్టి చేస్తూ ఉన్నారు. ఇంకా క్యాష్ సబ్సిడీ కూడా ఏదో ఇస్తామన్నారు, ఇంతకన్నా ఎక్కువ ఒకవేళ 5 లక్షలు వచ్చేట్టు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిస్తారు? ఇవన్నీ అయ్యే పనులు కాదు, పుయ్యే పనులు కావు. ఎడుదిరిగి పవర్లోకి రామను కాబట్టి ఏదైనా చెప్పొచ్చు అనేది చెప్పాను కదా. దివాలా తీసే సంస్థ అప్పులు చేసి మీ అందరికీ పంచుతాం అన్నట్టే ఉంది, కానీ అంత మించి ఏ రకంగానూ ఇది సమర్థనీయంగా లేదు. అది ఒక మేనిఫెస్టో మీద చూస్తేనే తెలుస్తూ ఉన్నది. రెండోది రాజ్యాంగాన్ని సవరించటం. రాజ్యాంగాన్ని సవరించటం అనేటటువంటిది ఈరోజు కాదు, నువ్వు అన్నట్టు నెహ్రూ గారి టైం నుంచే మొదలైంది. ప్రాపర్టీ హక్కు, దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం, దాని మీద అప్పట్లోనే ఆయన అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇంకా మిస్సెస్ గాంధీ టైంలో అయితే చెప్పని అవసరం లేదు. ఇన్ని రకాల ఐ మీన్ ఏదో చిత్తు కాగితంలాగానే దాన్ని ఆమె అమెండ్ చేస్తూ పోయింది. అంతకుముందు 2-3 ఉండే అమెండ్మెంట్స్ 40-50 అయినా ఆమె పీరియడ్లో ఆ రకంలో తీసుకోకపోయింది. సో వాళ్ళు ఈరోజు బీజేపీ మళ్ళా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని అంటాం అర్థం లేదు. మారుస్తుంది, మార్చటంలో తప్పే ఉన్నది. రాజ్యాంగం అనేటటువంటిది ఓ ఫ్రేమ్వర్క్, ఫ్రేమ్వర్క్ కాస్త నైరన్ అయితే కాదు, ఇంకా దాన్ని
పట్టుకోవటానికి ముట్టుకోవటానికి వీల్లేదని అంటానికి వీల్లేదు. పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా మార్చాలనే దానికి దాంట్లోనే ప్రొవిజన్స్ ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చడానికి. దానిని కరెక్టా కాదా అని చూడటానికి కోర్టులు ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అయితే ఒకటి గీచేశారు. రాజ్యాంగాన్ని ఎవరు మార్చినా బేసిక్ స్ట్రక్చర్ను మార్చడానికి వీల్లేదు. మౌలిక విధానాన్ని రాజ్యాంగానికి సంబంధించిన దాన్ని మార్చే అధికారాలు లేవని, ఏది మౌలికం అనేది కోర్టులే డిసైడ్ చేయాలి. సో ఒక పద్ధతి ఉంది, దానిని రివ్యూ చేయడానికి సుప్రీంకోర్టు ఉన్నప్పుడు అసలు మార్చటమే తప్పనేటట్టు మాట్లాడటం సరైన విధానం కాదు. అది అది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మరి ఇంకెవరైనా మాట్లాడినా సరే అది వేరే విషయం. ఎన్నో తడవల రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ వాడు ఈరోజు మార్చడానికి వాళ్ళకు మారల్ రైటు లేదు, లీగల్ రైటు లేదు. చాలా చక్కగా వ్యక్తపరిచారు. ఇక జాతీయ అంశాల్లో ఇవాళ ఒక రెండో అంశం మీద చూసుకున్నాను ఏంటంటే, రీసెంట్గా కేరళ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ అప్రోచ్ సుప్రీంకోర్టు ఈ బారోయింగ్స్ మీద ఏమో అంతాను కేంద్రం ఒక ఇది పెడుతోంది, లిమిటేషన్స్ పెడుతోంది, అడ్డుపడుతోంది. ఏ రాష్ట్రం బారోయింగ్స్ వాళ్ళు తెచ్చుకోవడానికి స్వేచ్ఛనివ్వాలి అని చెప్పేసేసి అప్పీల్ చేస్తే మరి సుప్రీంకోర్టు ఏమో ఇట్ దాన్నేమో ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేసింది. రిఫర్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఇక్కడ కేరళలోనే కంప్లీట్గా మిస్మేనేజ్మెంటు అయ్యింది, అది ఏమిటి ఈ దీని రిపర్కషన్స్, అసలు ఇట్లా చేయొచ్చా, ఎందుకంటే మనం కేరళయే కాదు ఎక్కడ ఏ రీజనల్ పార్టీ వచ్చి చూసినా మనం చూస్తుంటే వాళ్ళు అడ్డగోలుగా మీరు ఇందాక చెప్పినట్టు తాయిలాలు ఇచ్చుకుంటూ ప్రజల్ని మభ్య పెడుతూ వాళ్ళు పవర్లో ఉండడం కోసం అని చెప్పేసి, అంటే ఇండైరెక్ట్గా ఓట్లు వాళ్ళు ప్రభుత్వ ఖజానా నుంచి కొనుక్కున్నట్టు అయిపోతుంది. అసలు ఇట్లాంటి దాని మీద మనం ఒక నియంత్రణ పెట్టడం మంచిదై అవునా కాదా? కెన్ ది కేరళ గవర్నమెంట్ క్లైమ్ టు బారో ఫండ్స్ వితౌట్ ఎనీ లిమిటేషన్స్ అనేది కరెక్ట్ అవునా కాదా? అప్పుడు దేశం ఇటుకేసిపోతుంది అనే దాని గురించి మీ యొక్క అభిప్రాయం. ఈరోజు కూడా రాష్ట్రాలు అప్పులు చేయటం మీద ఎటువంటి నిబంధన లేదు. ఫస్ట్ థింగ్ అదే, ఒకే ఒక చోట ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. నాకు తెలిసి అది ఆర్టికల్ 360 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం అప్పు తీసుకొని ఆ అప్పు మిగులు ఉంటే అటువంటప్పుడు ఇంకో తడం అప్పు చేయాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సింపుల్గా నువ్వు కేంద్రం నుంచి ఎటువంటి అప్పు తీసుకోలేదు, ఎవరికి రుణపడి ఉండలేదు అంటే రాష్ట్రాలు తమంతట తాముగా అప్పు తీసుకోవటానికి కేంద్రం నుంచి ఎటువంటి నిబంధన లేదు. సో ఈరోజు నిబంధన అంతా ఎక్కడ వస్తున్నది, నువ్వు ఆల్రెడీ కేంద్రం నుంచి అప్పు తీసుకున్నావు, అప్పు ఒకటి ఎగ్జిస్టెన్స్లో ఉన్నది, మళ్ళీ ఇంకో అప్పు తీసుకుంటానంటే మాత్రం ఆ 360 కింద కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేనిది బారో చేయడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగపరమైనటువంటి విధానం, దీంట్లో ఎటువంటి తప్పు లేదు. రేపు కాన్స్టిట్యూషన్ బెంచైనా కానీ దీన్ని సపోర్ట్ చేస్తుంది, కానీ దీన్ని నెగిటివ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి తీసుకున్నప్పుడు అది కట్టకుండా మళ్ళా తీసుకుంటామంటే తప్పకుండా కేంద్రం పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఈ రాష్ట్రాలలో ముఖ్యంగా పంజాబు, వెస్ట్ బెంగాలు, కేరళ విచ్చలవిడిగా మొదటి నుంచి అప్పులు చేస్తున్నాయి. ఈరోజు కొత్తగా చేసినవిగా కొత్త కొత్తగా తయారైన పుంగవులేమో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వీళ్ళు ఇప్పుడు విచ్చలవిడైనారు, ఇవి ఎప్పటి నుంచో విచ్చలవిడైన కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ అయితే తప్పకుండా ఉన్నది, అవసరం కూడా. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం సమతుల్యంగా పోవాలి, అప్పు అనేటటువంటిది సస్టైనబుల్గా ఉండాలి, తీర్చే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు అప్పు తీసుకుంటే తీర్చగలిగిన నాడే తీసుకోవాలి, కానీ తీర్చడానికి వీల్లేనప్పుడు తీసుకుంటే దానివల్ల అందుకనే కొన్ని కండిషన్స్ కొంత దీని మీద కంట్రోల్ పెట్టడం జరిగింది. దీని మీద ఎకానమిస్టులు చాలామంది వర్కౌట్ చేస్తూ ఉన్నారు. మొత్తం దేశం రాష్ట్రాలకు ఉండేటటువంటి స్థూల
ఆర్థిక సంపదలో ఎంత శాతం అప్పుల కింద ఉండొచ్చు, 20-30% 40% అనేది ఉంది. కొన్ని 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 రాష్ట్రాలు 50-60% వెళ్ళిపోయినాయి. రెండోది, ఒక సంవత్సరంలో వచ్చేటటువంటి స్థూల ఆదాయంలో ఎంత శాతం ఉండాలి, 3%, 4%. అంత మించిందంటే దాన్ని సస్టైన్ చేయటం. బేసికలీ అప్పు తీసుకోవడం తప్పు కాదు, అప్పును తీర్చగలిగేటటువంటి పరిస్థితి ఉన్నత సస్టైనబుల్ డెట్టా కాదా అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ దృష్టితో చూస్తే కేరళ డిమాండ్ రీజనబుల్గా లేదు. ఇక దీంతో పాటు ఇంకా సరే, తెలుగు రాష్ట్రాలు అయితే మరీ ఆంధ్రప్రదేశు ఆ విచ్చలవిడితనాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయినాడు. ఎట్లా, మామూలుగా రిజర్వ్ బ్యాంకు ద్వారా నువ్వు అప్పు తీసుకోవాలంటే కేంద్రం పర్మిషన్ కావాలి, ఎందుకంటే అంతకుముందు తీసుకున్న అప్పు తీర్చలేదు కాబట్టి. సో ఈ అందుకని ఈ కార్పొరేషన్స్ ద్వారా, వీటి ద్వారా తీసుకోవటం మొదలెట్టారు. ఆ కార్పొరేషన్స్ ద్వారా తీసుకునేవి కూడా దీని కిందికి తీసుకొచ్చినప్పుడు ఇది ఇది మరీ విచిత్రం. భవిష్యత్తులో ఎక్సైజ్ మీద నాకు వచ్చేటటువంటి ఆదాయాన్ని ఈరోజే తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారు. మరి అది ఎవడు ఎందుకని కోర్టులో క్వశ్చన్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. కోర్టులో క్వశ్చన్ చేస్తే తప్పకుండా అది పోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేరళది ఏదైతే కోర్టుకు పోయిందో అది లీగల్గా ఆర్బీఐ ద్వారా తీసుకుంటామన్న రుణాల మీద పరిమితి. బట్ లీగల్గా ఆర్బీఐ ద్వారా తీసుకోకుండా మన ఆర్థిక అరాచకానికి అలవాటు పడినటువంటి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పూర్తిగా దీనిని పక్కన పెట్టేసి భవిష్యత్తులో వచ్చే ఇన్కమ్ను ఈరోజు కుదవబెట్టి అప్పులు తీసుకుంటూ ఉంటే వాళ్ళని ఏం క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? సో దీని మీద ఒక బ్రాడర్ పాలసీ ఐ థింక్ 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తెస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య మనం లాస్ట్ టైం అనుకున్నాం, బీజేపీ తమిళనాడు, కేరళ, తర్వాత ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణలోని పుంజుకుంటుందని. బీజేపీ పుంజుకుంటుంది అనే దానికి కారణము లీడర్షిప్ ప్రాపర్గా ఉంటే డిఫరెంట్గా ఉంటుందని మీరు లాస్ట్ టైం చెప్పారు. తమిళనాడులో ఇప్పుడు మనకి అన్నామలై ఫినామిన అనేది వచ్చింది. మన నేను ఇక్కడ కోయంబత్తూరులో ఆయన మాట్లాడినదంతా చూస్తే కొంచెం చాలా అగ్రెసివ్ పొజిషన్లో హీఈస్ ట్రైంగ్ టు యూనో డూ ది క్యాంపెయినింగ్ అండ్ ఆల్ దాట్. సో ఈ అన్నామలై ఫినామినని మీరు తమిళనాడులో బీజేపీ ఒక అంటే ఓటర్ టర్న్ అవుట్ మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, హౌ అగ్రెసివ్ హీఈస్ లైక్ అవర్, అంటే మన బండి సంజయ్ గారు కూడా చాలా అగ్రెసివ్ అనే చెప్పుకోవాలి. తెలంగాణలో చాలా చక్కగా సమర్థవంతంగా మరి కేసీఆర్ గారిని ఎదుర్కొని బీజేపీని ముందు తీసుకొచ్చారు. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం? బ్రాడ్గా బీజేపీ కొత్త కొత్త రాష్ట్రాల్లో ముందుకు పోవడానికి కొన్ని డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నది. ఒకటి నన్ను అడిగితే మహారాష్ట్ర ఎక్స్పెరిమెంటు, ఇంకోటి కర్ణాటక ఎక్స్పెరిమెంటు, మూడోది తమిళనాడు ఎక్స్పెరిమెంటు. తమిళనాడు ఎక్స్పెరిమెంటు విజయవంతం కావటం తమిళనాడుకి ఎంత ముఖ్యమో దేశానికి కూడా అంత ముఖ్యం. తమిళనాడులో ఎట్లా పోయినారు, ఒక కమిటెడ్ యంగ్ డైనమిక్ లీడర్ అన్నామలైని చూస్ చేసుకున్నారు, ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన కూడా దానికి ఏ లెవెల్లో రెస్పాండ్ కావాలో ఆ లెవెల్లో రెస్పాండ్ అయినాడు. మొత్తం చాలా గ్రౌండ్ వర్క్ చేసి రాష్ట్రం అంతా తిరిగాడు, తిరిగి బీజేపీకి ఒక స్థానం తీసుకొని వచ్చాడు. ఇక్కడ నుంచి బీజేపీ అక్కడ బిల్డప్ కావటం, బీజేపీ తమిళనాడులో ఎదుగుదలకు ఎంత అవసరమో దేశానికి ఒక మోడల్గా చూపెట్టడానికి కూడా అంత అవసరం. ఇప్పుడు బీజేపీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే కమిటెడ్ లీడర్స్తో కరప్షన్ ఫ్రీ, డెవలప్మెంట్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగిన నాడే దీర్ఘకాలంలో అధికారంలో ఉండగలుగుతున్నది. అది ఈనాడు యూపీలో జరుగుతున్నది, రేపు అన్నామలై వస్తే తమిళనాడులో జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇక కర్ణాటక, కేరళ, ఐ మీన్ సారీ కర్ణాటక, మహారాష్ట్ర మోడల్స్ కొద్దాం. కర్ణాటకలో బీజేపీ మోడలు ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టంలోనే వర్క్ చేయటం మొదలెట్టింది. కర్ణాటక
పాలిటిక్స్ దేశంలో అన్ని ప్రాంతాల పాలిటిక్స్ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్లో లాగానే హైలీ కరప్ట్, మనీ సెంటర్డ్, కాస్ట్ సెంటర్డ్. బట్ ఆ మనీ కాస్ట్ సెంటర్డ్గానే మొత్తం రాజకీయాలను ఇంతవరకు నడిపింది. ఒక తడవ సక్సెస్ అయింది, ఒక తడవ పూర్తిగా తుడిచిపెట్టుకోకపోయింది. ఈ తడవ సక్సెస్ అయి కావాలి. అయిన తర్వాత అయినా అక్కడ కూడా మోడల్ మార్చి తమిళనాడు మోడల్ను వాళ్ళు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఈ మోడల్ లాంగ్ టర్మ్లో అయితే బీజేపీని సస్టైన్ చేయలేదు. టెంపర్రీగా కొంత ఇది ఇవ్వచ్చు, కానీ సిమిలర్లీ మహారాష్ట్రలో. మహారాష్ట్రలో ఏంటంటే మూడు నాలుగు ఉండబట్టి ఆ పార్టీస్ను కలగాపులుగా తీసుకొని ఏదో కొంత నెట్టుకుంటూ పోతుంది. బట్ కంపేర్ టు కర్ణాటక, మహారాష్ట్రలో వాళ్ళకి మంచి లీడర్షిప్ ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఒక తడవ పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత ట్రాక్ మార్చి లెస్ కరప్షన్, బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే లాంగ్ రన్లో పార్టీ దెబ్బతింటుంది. అందుకని అన్నామలై మోడలే ఏ రోజుకైనా అన్నామలై మోడల్ ఆఫ్ తమిళనాడు, యోగి మోడల్ ఆఫ్ యూపీఏ ఏ రోజుకైనా బీజేపీని దీర్ఘకాలంలో రాజకీయాల్లో నిలబెట్టగలం. మిగిలిన రాష్ట్రాల్లో వీళ్ళు చేస్తున్న రాజకీయాలు, బికాస్ రాజకీయాలంటేనే పవర్లో ఉండాలి, పవర్లో ఉండటం కోసంగా చేస్తున్నటువంటి కాంప్రమైజ్లు. సో వీటి ద్వారా పవర్లోకి రావచ్చు, వచ్చిన తర్వాత అయినా వీటిని మార్చాల్సిన అవసరం అయితే ఉన్నది. అది చేయలేకనే కమ్యూనిస్టులు నష్టపోయినారు. కమ్యూనిస్టులు ఉన్న సిస్టంలోనే ప్లే చేసుకుంటూ పవర్లోకి వచ్చారు. పవర్లోకి వచ్చిన తర్వాత సిస్టమ్ మార్చడానికి ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయకపోయేప్పటికీ ఏమైపోయింది, ఈ ఇంట్రెస్టే ఓవర్టేక్ చేశాయి, పార్టీయే లేకుండా పోయింది. బీజేపీ కూడా ఆ విషయంలో కనుక జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పటికైనా తీవ్రమైన నష్టం జరుగుతుంది. సో ఈ అన్నిటి దృష్ట్యా అన్నామలై లాంగ్ రన్లో సక్సెస్ఫుల్ అవుతాడని ఆశిద్దాం మనం. చాలా చక్కగా మూడు జాతీయ అంశాల మీదను చక్కగా ఈరోజు విశ్లేషణ చేశారు. నమస్కారం.